ॐ ऐ विवर्जितायै नमः। ललिता सहस्रनामములలు 255వ నామము ధర్మాధర్మ వివర్జిత। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। ధర్మాధర్మ వివర్జిత అనే నామమునకు అర్థమును తెలుసుకునే ముందు మనము ధర్మము అధర్మము అనే పదములకు అర్థములను తెలుసుకోవాలి। వేదములు మానవులు ఆచరించే కర్మలను విహిత కర్మలు అవిహిత కర్మలు అని రెండు రకములుగా విభజించాయి। విహిత కర్మలు అంటే మానవుడు తప్పక ఆచరించవలసిన కర్మలు, వీటిని ధర్మములు అంటారు। అవిహిత కర్మలు అంటే మానవులు ఆచరించకూడని కర్మలు, వీటిని అధర్మములు అంటారు। మరొక విధముగా చెప్పాలంటే శృతి స్మృతులను అర్థము చేసుకున్న విద్వాంసులచే ఆచరించబడుతున్న కార్యములు ఏవైతే ఉన్నాయో అవి ధర్మములు, వాటికి భిన్నమైనవన్నీ కూడా అధర్మములు। మానవుడు ఈ సంసారములో ఉన్నంత వరకు దానికి సంబంధించిన ధర్మ కార్యములను ఆచరిస్తూనే ఉండాలి। అయితే ఈ ధర్మ అధర్మ కార్యములు రెండూ కూడా సత్ఫలితములను దుష్ఫలితములను మనకు ప్రసాదించి పునర్జన్మలకు కారణమయ్యేవి। జగన్మాత లలితాంబిక క్రియారహిత, ఆమెకు చేయదగిన చేయకూడని పనులు అంటూ ఏవీ లేవు। ఈ వర్ణాశ్రమ ధర్మములు అన్ని దృశ్య రూపమైన ఈ జగత్తులోని జీవులకే ఉంటాయి। తెలిసి చేసిన తెలియక చేసిన ఆ ధర్మ అధర్మ కార్యాచరణముల ఫలితములను జీవులు అనుభవించి తీరవలసినది। అయితే ఈ ధర్మాధర్మములు వాటి ఫలితములు సమస్త జగత్తును సృష్టించి దృక్రూప అయిన జగన్మాతకు వర్తించవు। అదీ కాక ఈ ధర్మాధర్మములన్నీ ఆ తల్లిలో నుండే ఉద్భవించాయి కనుక అవేమీ ఆ తల్లికి అంటవు। అందుకే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని ధర్మాధర్మ వివర్జిత అనే నామముతో కీర్తించారు। వేదములు ఆచరించవలనని నిర్దేశించిన కర్మలు ధర్మములని, నిషేధించిన కర్మలు అధర్మములని మనము ఇదివరకే తెలుసుకున్నాము। అయితే వేదములను పఠించలేని వారు గురువులు ప్రాజ్ఞులు ఆచరించే కర్మలను ధర్మములుగా భావించవచ్చు। ధర్మకర్మలను ఆచరించడం వలన వాంఛాసిద్ధి మేలు కలిగితే అధర్మ కార్యాచరణతో కీడు సంభవిస్తుంది। ఒక్కొక్క దేశములో ఒక్కొక్క ఆచారము సంప్రదాయముగా వస్తుంది। ఆ ఆచారము వేద విహితమైనచో అది ధర్మమే। అటువంటి సంప్రదాయము లేదా ఆచారము వేద విరుద్ధముగా ఉంటే వంశ పారంపర్యముగా వచ్చినా కూడా దానిని త్యజించవలసినది। జగన్మాతకు ధర్మ అధర్మములు రెండూ కూడా అంటవు అని తెలుసుకున్నంత మాత్రమున మనకు పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు। అయితే ఈ నామము ద్వారా ఆ తల్లి మనకు ఇవ్వదలుచుకున్న సందేశమును గ్రహించినప్పుడే ఆ నామమునకు అర్థమును మనము సరిగా గ్రహించగలిగిన వారము అవుతాము। యజ్ఞములు, దానధర్మములు, అహింస, వేదములు, పురాణములు, ఇతిహాసములు పఠించుట, పరనింద చేయకుండుట మొదలైనవన్నీ కూడా ధర్మాచరణములే। వీటిని ఆచరించుట వాంఛనీయము। అలా కాకుండా జీవహింస, పరనింద, అసత్యమాడుట, అక్రమార్జితము మొదలైనవి అధర్మ కార్యములు, వీటిని వర్జించడము వాంఛనీయము। ఈ విధముగా ధర్మాచరణము అధర్మ కార్యములను వదిలిపెట్టడము చేసినప్పుడే ధర్మాధర్మ వివర్జిత అయిన జగన్మాతను ధ్యానించడములో పరమార్థము ఉంటుంది।
ధర్మ కార్యాచరణములో మనకు తాత్కాలికముగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు ఆ కార్యాచరణ ఫలితము మనకు వెంటనే లభించకపోవచ్చు అదే విధముగా అధర్మ కార్యాచరణము వలన తాత్కాలికంగా మనకు లాభించినట్లు అనిపించవచ్చు కానీ అది మనకు హాని చేస్తుంది ఈ విషయములను గ్రహించమని వివరించి చెప్పే నామమే ధర్మాధర్మ వివర్జిత కానీ కొన్నిసార్లు ధర్మ అధర్మములకు మధ్య ఉన్న అతి సూక్ష్మమైన భేదముల వలన ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించుకోలేని పరిస్థితులు కలగవచ్చు అందువలన ధర్మమైన అధర్మమైన ఏ కర్మలను ఆచరించినా ఆ కర్మ ఫలితములను తాను గ్రహించక పరమేశ్వరునకు అర్పిస్తే జన్మరాహిత్యమును పొందవచ్చు ఈ విషయముని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వధర్మములను అన్ని కర్మ ఫలితములను నాకు సమర్పించి నన్ను శరణుదొచ్చిన వారిని నేను అన్ని పాపముల నుండి విముక్తి చేస్తాను అని పేర్కొన్నారు ఇంతవరకు ధర్మములు అంటే ఏమిటి అధర్మమునకు అర్థం ఏమిటి ఏవి ఆచరణీయములు ఏవి కావు సర్వధర్మములను భగవదర్పితం చేయడం వలన కలిగే ఫలితం ఏమిటి మొదలైన అనేక విషయములను మనము గ్రహించాము ఈ ధర్మములు అధర్మములు వాటి ఫలితములు ఏమాత్రము అంటని రూపమే ధర్మాధర్మ వివర్జిత అని వ్యవహరించబడే జగన్మాత లలితామహా త్రిపుర సుందరి స్వరూపము ఈ నామమునకు అర్థమును పూర్తిగా గ్రహించగలగడమే మన జన్మకు పరమార్థము వేద నిర్దేశితములు రెండు కర్మలు అవివిహిత కర్మలు అవిహిత కర్మలు విహితములు ధర్మములు అవిహితుల ధర్మములు ఈ రెండు అంటనిదే ధర్మాధర్మ వివర్జిత ధర్మ కర్మములు ప్రసాదించు శుభ ఫలములను అధర్మ కర్మలకు ఫలితము అశుభ ఫలితములే ధర్మ కార్యములైన అధర్మ కార్యములైన సమర్పించు వాని ఫలము భగవంతునికే ఈ విశ్వమునకు సృష్టికర్త జగదీశ్వరీ ధర్మాధర్మములన్నే ఆమె నుండి జనితములే దృక్రూపమైన పరమేశ్వరి లలితకు అంటవు ధర్మాధర్మములు వాని ఫలితములు వేద విహితములైన ధర్మ కార్యములు వేద నిషిద్ధములైన అధర్మ కార్యములు ఈ రెండూ కూడా పరదేవత సృష్టించినవి ఆచరించబడినప్పుడు తత్సంబంధములైన ఫలితములను ఇస్తూ తనకు మాత్రము ధర్మాధర్మముల ఫలితములు అంటని జగన్మాత లలితామహా త్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో ధర్మాధర్మ వివర్జిత అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ